ఈ రోజు మన దివంగత ఎమ్మెల్యే అకాల మరణంగా ఈ రోజు మన నాగార్జునసాగర్ లో ఉప ఎన్నిక రావడం జరిగింది. ఉప ఎన్నికల భాగంగా ఈ రోజు మన నరసింహయ్య గారి రూపంలో నరసింహయ్య గారి తనుడు నోముల భగత్ గారిని మన యొక్క కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించడం జరిగింది. అన్నను మనందరం కూడా స్వాగతించి మన యొక్క ఘనమైనటువంటి విజయాన్ని అందించబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఆరుమూరు ఎమ్మెల్యే గారు నెల రోజులుగా ఇక్కడ మన యొక్క గ్రామాల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది అన్న ఇంట్లో తిరిగి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కలిసి మన యొక్క బాధలను తెలుసుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారు జీవరెడ్డి గారికి, అదేవిధంగా మన నగరకల్ల ఎమ్మెల్యే అన్న లింగన్న గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామస్తులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనము ఒక్కటి గమనించాలి, ఇక్కడ గతంలో ఎలా ఉంది, ఈ 2 సంవత్సరాల్లో మన నరసింహయ్య గారు వచ్చిన తర్వాతకి మన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఈ 10 గ్రామాలలో మరుగుపల్లి మండలానికి సంబంధించి 10 గ్రామాలలో కూడా ఎక్కడ చూసినా కూడా లింక్ రోడ్లు లేవు, ఎక్కడ చూసినా కానీ వాటర్ లేక ఇక్కడ ఒక కాలం పంట మాత్రమే పండేది. ఇప్పుడు ఆ బాధ పోయి G37 ద్వారా గానీ మన వరదకాలం ద్వారా గానీ వాటర్ ఇచ్చినటువంటి ఘనత మన యొక్క నరసింహయ్యకే తింటుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మనం ఇంకో ఆలోచన కూడా చేయాలి, ఏంటంటే మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఇంటికి గడప గడపకు ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధిదారులు ఉన్నారు. వారందరూ కూడా ప్రతి ఒక్కరు మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే గుర్తు చేస్తా ఉన్నారు, మాకు ఇదేస్తుంది అది వస్తుంది, నేను మరి ఈ పార్టీ సొమ్ము దొరుకుంటే ఇంకో వాళ్ళకి ఎట్లా ఇస్తామండి ఓట్లు, మేము సార్ గమ్మిట ఉంటాము, కేసీఆర్ గారికి ఓట్లు ఇస్తాము, కాలు గుర్తుకే ఓట్లు ఇస్తామని వారందరూ కూడా ధైర్యంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తామంటే ఈ రోజు అన్న భగత్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఈ ఆనందాన్ని త్వరలోనే మనందరం కూడా కలిసి ఘనవీవోత్సవం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అన్న ఈ 10 గ్రామాలు ఒకసారి మీద ఆలోచన చేస్తే లింక్ రోడ్లు మనం పోతా ఉంటే దుమ్ములేస్తా ఉంది. జానారెడ్డి గారు మరి మన మంత్రివర్గంగా చేసినప్పుడు సారు ఈ గ్రామాలను పట్టించుకోలేదు ఒకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రి గారు జగదీశ్ రెడ్డి గారు వస్తున్నారు, వారిని వేదికపైకి రావాల్సిన కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ.